తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడిన పనబాక లక్ష్మి గారి విషయంలో ఏం జరగబోతోంది అనే ఒక సందిగ్ధత అయితే రోజురోజుకి పెరుగుతోంది. అయితే ముందస్తుగా అభ్యర్థి పేరు ప్రకటించేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ అభ్యర్థి పోటీకి సిద్ధంగా ఉన్నారా లేదా అనే ఒక అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది అనేది. అందుకే ఈ నేపథ్యంలోనే ఆమెను ఎలాగైనా ఒప్పించి పోటీ చేయించడానికి టీడీపీ నేతలు సాయశక్తిలా కృషి చేస్తున్నారంట. అందుకే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే ఆమెతో ఆయన మాట్లాడే ప్రయత్నాలు పలుమార్లు చేసినా ఆమె నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోల్స్. అంటే ఇక్కడ వాస్తవానికి బల్లి దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలు ఖచ్చితంగా మార్చి నెలలోపు జరిగి తీరాల్సి ఉంటుంది, ఖచ్చితంగా జరగాలి. అయితే ఈలోపు ముందస్తుగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారేమో పనబాక లక్ష్మి గారు అనుకుంటున్న టైంలో టీడీపీ ఆమె పేరును ప్రకటించి ఒక సంచలనానికి తెరదీసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఆమె బరిలోకి దిగినా, ఒకవేళ ఆమె వ్యక్తిగతంగా ఆలోచించుకుంటున్న విషయం ఏ విధంగా ప్రజలను ఓట్లు అడగాలి, మొన్నటి వరకు బీజేపీలోకి వెళ్తానని ప్రచారం జరిగిన నేపథ్యంలో అనేది ఒక ఆలోచన. ఒకవేళ ఆమె డ్రాప్ అయిపోతే, తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగకపోతే తెలుగుదేశం పార్టీ పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెను బరిలోకి దించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. కాకపోతే ఈ డౌట్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కనీసం ఆమె ఇప్పటివరకు చంద్రబాబు గారికి ఒక ధన్యవాదాలు కానీ కృతజ్ఞతలు కానీ చెబుతూ ఆమె ఏ విధంగా స్పందించకపోవడమే ఈ అనుమానాలకి తెరదీస్తోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి లాంటి సీనియర్ నేతలు ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినా, ఆమెతో మాట్లాడినా ఇప్పట్లో పోటీ విషయం నేనేమి తేల్చి చెప్పలేను అని. ఎందుకంటే ప్రస్తుతం ఆమె కుమార్తె వివాహానికి సంబంధించిన పనుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారంట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పోటీ చేస్తారా లేదా అనే దాని మీద కూడా ఆమె కూడా పార్టీకి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించేశారు కాబట్టి అభ్యర్థిని ఆమెతో పోటీ చేయించాలి అనే ఆలోచనలోనే తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది అనేది. ఒకవేళ ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఒకవేళ లేకపోతే టీడీపీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.